అంటే ఏంటి ఇది ఇండివిడ్యువల్ గా ఎలక్కకూడదు లేక దీని శక్తిని అది వాడుకుంది అప్పుడు తెలుగు దేశానికి 6% ఓట్లు తగ్గినాయి ఏది 1998 లో తెలుగు దేశానికి స్వతహాగా ఉండే ఓట్లల్లో 6% తగ్గింది బీజేపీ ఏకంగా 18% గెలుచుకుంది ఎలాగా ఈ తటస్థులు కమ్యూనిస్టులు వీళ్ళకి మద్దతుదారులైనటువంటి ప్రజలు అటుగేశారు కాంగ్రెస్ నుంచి 8% తగ్గింది కాంగ్రెస్ కి 8% తగ్గింది తెలుగు దేశానికి 6% తగ్గింది ఓవరాల్ గా 18% వెళ్ళింది అది 18% అంటే నెక్స్ట్ ఇంకో 10% పెరిగితే 28 అయితే అప్పుడు దీంట్లో నుంచి తగ్గుతాయి కదా అందుకనే అర్జెంట్ గా దాంతో పొత్తు పెట్టుకుంది అలాగా బీజేపీ ఎదుగుదలని అక్కడ కంట్రోల్ చేసింది వాళ్ళని తెలుగుదేశానికి అనుకూలంగా మలుచుకుంది అందులో ఉన్న నాయకుల్ని వాళ్ళకి అనుగుణంగా పనిచేయించింది 2004 లో ఒకైన తర్వాత ఏమంది వీళ్ళు మతోన్మాద పార్టీ కాబట్టి వెళ్ళిపోతున్నాం అంతే బాబ్రీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు పొత్తు పెట్టుకుంది 92 తర్వాత 98 లో నువ్వు పొత్తు పెట్టుకుంది మరి అప్పుడు మతోన్మాదం ఏంది బాబ్రీ ఇన్సిడెంట్ జరిగాకే కదా నువ్వు పొత్తు పెట్టుకున్నది అయిపోయింది ఆ తర్వాత కాలంలో ఇక మావులే ఇప్పుడు ఇవాళ ఏంటి తెలుగుగా చేస్తుంది ఎదగనీయకుండా చేస్తుంది ఎక్కడ ఎందుకు జనసేనలో వాళ్ళు తెలుగుదేశానికి మరి జనసేన ఎందుకు బయటకు వచ్చింది తెలుగుదేశం వద్దనే కదా వచ్చినటువంటిది కమ్యూనిస్టులతో ఎందుకు పొత్తు పెట్టుకుంది కిందటిసారి తెలుగుదేశంతో వద్దనే కదా ఇవాళ తెలుగుదేశంతో కలవాలనుకోవడం ఏంటి ఈ బ్యాచ్ దాంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల బ్యాచ్ వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే నాయకుల దగ్గర రోజు కూర్చుని ఇప్పుడు లేదండి అదైతేనే బెటర్ అండి మనం ఈయన దించేయాలండి ఈయన దించేయాలండి ఇంతకుముందు కూడా జగన్ ఏమైనా ఎక్కనిద్దాం అనుకున్నారు వీళ్ళు ఏమైనా ఎక్కించారు ఇటు వీళ్ళైనా బీజేపీ ఏమైనా ఎక్కించిందా వీళ్ళ ద్వారా ఎవరి పనాలు చేసుకోవాలా ఇంకోటి వీళ్ళ పార్టీ బాగు గురించి మాట్లాడరు తెలుగుదేశం బాగు గురించి మాట్లాడతారు ఇందులోకి వచ్చి అది వింత అంటే ఇక్కడ ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళు ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునే విషయంలో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారు నిజంగా అదే అనుకుంటే మరి భారతీయ జనతా పార్టీ తమ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో టీడీపీతో కలిసి వెళ్ళాలని ఎందుకు ఆలోచన బీజేపీ చూసుకోవాలి మధ్యలో ఈడేవాడు గొట్టంగాడు బీజేపీకి ఎవరితో పొత్తు అవసరమో ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు ఇంకోటి పొత్తు పెట్టుకుంటే బలోపేతం ఎందుకు అవుతుంది తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశానికి బలమా బీజేపీకి బలమా 2 సీట్లు వచ్చినాయి అనుకుందాం మరి ఇంతకుముందు 4 సీట్లు వచ్చినాయి 7 సీట్లు వచ్చినాయి మరి ఆ తర్వాత మరి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలిగా పొత్తు పెట్టుకున్న తర్వాత లేదే మరి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా పికప్ కాలేదే ఇప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీలో బలాలు పెరగవా ఎప్పుడు బలం పెరగదా పెరగవు ఎందుకు అది